ఈనాటి వార్త న్యూస్కి స్వాగతం. కరువు పీడిత ప్రాంతమైన కళ్యాణ దుర్గం ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వ్యవసాయ రంగానికి చేయూత ఇచ్చే విధంగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు శ్రీనిధి రెన్యూబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బెస్తరపల్లి కృష్ణమూర్తి తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ అక్కమ్మ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పారిశ్రామికవేత్త బెస్తరపల్లి కృష్ణమూర్తి మాట్లాడుతూ, జనవరి కొత్త సంవత్సరం ప్రారంభ వేడుకల సందర్భంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చేసిన సంకల్పానికి డిసెంబర్ 6వ తేదీన ముందడుగు పడుతోందని తెలిపారు. కళ్యాణదుర్గం ప్రాంతంలోని నూతిమడుగు, బోరంపల్లి, గోళ్ళ, తిమ్మసముద్రం తదితర గ్రామాల పరిధిలో సుమారు 2,000 ఎకరాల భూమిని సేకరించి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్ లాంటి వాటితో పాటు మెడికల్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ తయారీ పరిశ్రమల ఏర్పాటు కోసం పోస్పోల్ ప్రైవేట్ లిమిటెడ్, సెవెన్ సిస్టర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల సహాయంతో కెనడియన్, కొరియన్ పారిశ్రామికవేత్తల సారథ్యంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి కూడా అనుమతులు పొందిన అనంతరం పరిశ్రమకు అభివృద్ధి బాటలు వేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నూతిమడుగు ప్రాంతం కియా పరిశ్రమకు చేరువలోనే ఉన్నందున పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా కొత్త సంవత్సర ప్రారంభ వేడుకల్లో వేసిన సంకల్పం త్వరలో నెరవేరబోతోందని తాను నమ్మిన శ్రీ అక్కమ్మ దేవతలతో పాటు ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. నేను గతంలో మీకు ఒక మాట ఇవ్వడం జరిగినది, కళ్యాణదుర్గం ప్రజలకు, తాలూకా ప్రజలకు, మీకు, మీ ద్వారా వచ్చే డిసెంబర్ లోపల మన కళ్యాణదుర్గానికి ఇన్వెస్టర్స్ని తీసుకొస్తాను, ఏదైనా మంచి ఇండస్ట్రీ పెట్టిస్తాను అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం నేను ఇంకా నెల ఉన్నట్లే 8 నెలలు సతతంగా వాళ్ళతో డిస్కషన్ చేసి ఈరోజు మొదటి అడుగు పడింది. డిసెంబర్ 6వ తారీఖున నూతిమడుగు ఏరియా మరియు గోళ్ళ బోరంపల్లి ఏరియాలో వాళ్ళు భూములను పరిశీలించడానికి వస్తున్నారు. పోస్ట్పోల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇన్వెస్టర్స్ని, కెనడియన్స్, కొరియన్స్, ఇంకా కొన్ని ఇన్వెస్టర్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ భూములు పరిశీలన చేసిన తర్వాత ఇక్కడ ఫీజిబిలిటీ ఇవన్నీ సర్వే జరుగుతుంది, ఇక్కడ అన్ని రకాలుగా వాళ్ళకి అనుకూలంగా ఉంది అని అనిపిస్తే ఇంకొక స్టెప్, ఇంకొక విజిట్ ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ఎంఓయు కుదుర్చుకొని ఇక్కడ ఏమేమి ఫ్యాక్టరీస్ ఏమేమి పెట్టాలని, ఇక్కడ అవసరం ఇన్వెస్టర్స్ని ఇక్కడ అనుకూలంగా ఉంది అని చెప్పి చూపించి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఇక్కడ పెట్టుబడి పెట్టించే విధంగా నేను మా పోల్స్పోల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 6వ తారీఖు మీరంతా వచ్చిన ప్రతినిధులతో మీరు మాట్లాడి మీ సలహాలు వాళ్ళకి అందించి వాళ్ళని కొంచెం మీరు ఎన్కరేజ్ చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఇక్కడ ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే ప్రజలు కూడా అంతే, నియోజకవర్గ రైతులు కానీ, ఆ ఏరియా సంబంధించిన రైతులు కానీ, ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. దీంట్లో ఎటువంటి పార్టీ కానీ వేరే ఆలోచన కానీ దురాలోచన కానీ దీంట్లో ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉంది, ఉపాధి లేదు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో. ఇది మన కర్ణాటక అనుకుని ఉంది. ఎంతోమంది చదివిన పేద విద్యార్థులంతా బెంగళూరు, హైదరాబాదు, ఇంకా వేరే చెన్నై ఎక్కడెక్కడంతో వలస వెళ్ళి అక్కడంతా నానా ఇబ్బందులు పడి ఇచ్చేసుకుంటున్నారు. సో అందువలన వీళ్ళకి ఇక్కడే ఎందుకు పెడుతున్నారని మీరు అనుకోవచ్చు. ఇది భూములు ఇక్కడ మనకు అనుకూలంగా ఉన్నాయి. ఇది నేషనల్ హైవేకి రోడ్ యాక్సెస్ బాగుంది, దగ్గర 25-30 కిలోమీటర్లు అవుతుంది NH4కి. సో కియా ఫ్యాక్టరీ ఇవన్నీ అక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చినాయి. దానికి అనుబంధంగా నేను ఇవన్నీ చూపించేసి ఇలాగ చేస్తే బాగుంటుంది, అనుకూలం ఉందంటే వాళ్ళు పరిశీలించడానికి వస్తున్నారు. సో ఖచ్చితంగా నేను అమ్మవారి ఆశీస్సులతో కళ్యాణదుర్గానికి ఇండస్ట్రీ వస్తుందనేది మాత్రం నేను ఖచ్చితంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను.